కృష్ణమ గారు, నిన్న రామాదవ్ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత యూపీకే ఒకటి ఉంది, ఏపీకి మూడు రాజధానులు అనే వ్యాఖ్య తర్వాత సహజంగానే భారతీయ జనతా పార్టీ యొక్క ధోరణి ఎలా ఉంటుంది అనే దానికి, రాజధానికి మేము అమరావతిలోనే ఉండాలని అనుకుంటున్నాము, ఎక్సెప్ట్ జ్యుడిషియల్ మిగతాదంతా ఉండాలని కోరుకుంటున్నాం అనేది ఒక విధానపరమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నిర్ణయం అయినా కూడా కీలక నేత రామాదవ్ గారి నోటి నుంచి వచ్చిన తర్వాత ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి భావన వచ్చింది. కానీ అదే మాటిన మాటల్లోనే 14లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ప్రభుత్వం అద్దేళ్లలో ఉంటూ బస్సులో ఎలా పాలన సాగించిందో చూసాం. అప్పుడు మేమేమి రాజధాని ఏర్పాటు చేసుకుంటామంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోతే మేమేం అనలేదు కదా, అవినీతి మీద మాట్లాడాము. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో కూడా అంతే, మేమే మనము. ఒకవేళ ఇక్కడ మూడు రాజధానుల్లో అవినీతి జరిగితే దాని మీద మాట్లాడతాం. చిట్ట చివరి రైతు వరకు న్యాయం జరగాలనే మాట మళ్ళీ చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కనుక న్యాయం జరగకపోతే 2024లో మేము అధికారంకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకు న్యాయం చేస్తామని, ఏంటి వీటన్నిటికీ అర్థాలేంటి? నమస్కారం విజయ్ గారు, మిత్రులు రఘురామ్ గారికి, అదేవిధంగా పెద్దలు రవి గారికి నమస్కారం. ఇప్పుడు రామ్ మాధవ్ గారు యొక్క వ్యాఖ్యల్ని మనం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదండి. మనందరికీ తెలుసు ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్ఎస్ఎస్ తో బలమైనటువంటి సంబంధాలు, గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి ఈ రోజున యూపీ వంటి పెద్ద రాష్ట్రానికి ఒక రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరమా అని చేసినటువంటి వ్యాఖ్యని మనం అంత తేలిగ్గా తీసిపారాల్సినటువంటి విషయం కాదు. కాబట్టి ఇవాళ ఓకే, ఐ మీన్ మా స్టేట్మెంట్ అయితే మేము స్వాగతిస్తున్నాం, ఆయన ఈ మేడ్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే మీరు అన్నట్టు పూర్తిగా ఒక స్టాండ్ మీద కంప్లీట్ గా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కంప్లీట్ చేయకుండానే మళ్ళీ ఇంకొక రకంగా, మళ్ళీ ఇది రాష్ట్ర పరిధిలో ఉందే కదా, రాష్ట్రమే నిర్ణయించుకోవాలి కదా, మేము గతంలో మేమని ఇంటర్ఫియర్ అని. గతంలో ఇప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిందండి, మన గతంలో అమరావతి రాజధాని నిర్ణయం అనేది ఒక ప్రాసెస్ ప్రకారం, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, శివరామకృష్ణ కమిటీ కానివ్వండి, ఇట్లా అనేక ప్రాసెస్ ద్వారా అసెంబ్లీలో తీర్మానం కానివ్వండి, అన్ని పార్టీలు దాని మద్దతు ఇవ్వడం కానివ్వండి, అదంతా ప్రక్రియ. అదంతా మనం చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక ప్రక్రియ ప్రకారం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగింది అమరావతి రాజధాని ఎంపిక అనేది. కానీ ఇవాళ ఆ విధంగా జరుగుతుందా? ఇవాళ 100కి 100% ఎక్కడా కూడా రాజ్యాంగ బద్దత లేదు, చట్టబద్ధత లేదు, శాసన లెజిస్లేచర్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కూడా లేదు, జరగట్లేదు, ప్రజాభిప్రాయం కూడా దానికి అనుకూలంగా లేదు. ఇవాళ మరి ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, ప్రజాభిప్రాయ విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఇవాళ క్లియర్ గా మనం ప్రజల పక్షాన నిలబడదామా లేదు అంటే, ఇవాళ అధికార పార్టీకి మేలు జరిగే విధంగా మనం కంప్లీట్ గా ఒక క్లారిటీ ఇవ్వకుండా కేంద్రంలో మనకి అన్ని అధికారాలు ఉండి కూడా ఆ విధంగా వ్యవహరించాలనేది వాళ్ళు ఎంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి అంత మేలు, ఎందుకు లేకపోతే అది ప్రజల్లో వాళ్లే పల్చన అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండోది, ఇందాక రవి గారు ఒక మాట అన్నారండి, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అయోధ్యతో ఎందుకు పోలుస్తూ ఉన్నారు అమరావతిని, దక్షిణ అయోధ్య అని చెప్పి ఎందుకు అంటూ ఉన్నారని చెప్పి ఒక మాట అన్నారు. ఇక్కడ రవి గారు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ అయోధ్య అనేది మత సామరస్యానికి ఒక ప్రతీక విజయ్ గారు. ఇవాళ రిలీజియస్ హార్మోనీకి వాళ్ళ ఒక సింబల్ గా అయోధ్య నిలుస్తా ఉంది అక్కడ. ఏ విధంగా అయితే ఒక మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఈ రోజున అయోధ్య నిలిచిందో, అదే విధంగా ఇవాళ అమరావతి రాజధాని కూడా అటువంటి సామరస్య పూర్వక వాతావరణంలో ఇది పరిష్కరింపబడాలి. సమస్య సామరస్యానికి ఒక ప్రతీకగా నిలవాలి, ఎందుకంటే అమరావతిలో ఇవాళ అత్యధికంగా దళితులు నివసిస్తూ ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కాబట్టి అందుకని మేము పోలుస్తున్నాం. మీరు ఒకసారి మీరు ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం సార్, అంటే మీ పోలిక పట్టాభి గారు, ఎట్లయితే అయోధ్య సమస్య సున్నితమైన సమస్య పరిష్కారమైందో అట్లా పరిష్కారం ఒక పరిష్కార మార్గం చూపాలి అనే కోణంలోనే మాట్లాడాను తప్ప. నేనేమంటా ఉన్నానంటే విజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకుని అయోధ్య విషయాన్ని అత్యంత సామరస్యపూర్వకంగా మీరు ఒకసారి చూసినట్లయితే, ఒక నిమిషం రవి గారు మమ్మల్ని మాట్లాడి వాళ్ళ అభిప్రాయం అది రవి గారు, అయోధ్య ఒక నిమిషం, ఒక నిమిషం పట్టాభి గారు, అయోధ్య నేను మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇవాళ ఇక్బాల్ అన్సారి ఎవరండి? మాట్లాడారు, మాట్లాడినప్పుడు వి హావ్ టు రెస్పాండ్ టు ఇట్.
ఒక్క నిమిషం రవి గారు, రవి గారు, రవి గారు ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. అయోధ్యతో పోల్చడం సరికాదని మీరు అన్నారు, సరైందేనని చెప్పి పట్టాభి గారు చెప్తున్నారు, సరైందని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మీరు కాదంటే కాదండి. ఒక్క నిమిషం పట్టాభి గారు మాట్లాడండి. మీరు పట్టాభి గారు ఒక్క నిమిషం రవి గారు, ఇక్బాల్ అన్సారి అనే వ్యక్తి ఎవరండి? అయోధ్యలో మెయిన్ అయోధ్యలో సామరస్య పూర్వకంగా చేశారనే ఎందుకు రవి గారు? ఒక్క నిమిషం రవి గారు, మీరు ఎందుకు తీసుకొచ్చారు అయోధ్యాన్ని డిబేట్ లోకి? మీరు అయోధ్య అంశాన్ని తీసుకొచ్చినప్పుడు మేము సమాధానం చెప్తాం. మీరు నేను సమాధానం చెప్తుంటే వినలేరా? మీరు నిజాలు చెప్తా ఉండి, మేము వినండి, నిజాలు వినే ఓపిక ఉండాలి కదా, మీకు నిజాలు వినే ఓపిక ఉండాలి కదా. వినండి, ఏ ఇక్బాల్ అన్సారీ పేరు చెప్తే ఏంటి మీకు అంత ఇబ్బంది? నేను చెప్తాను, మొహమ్మద్ షరీఫ్ పేరు చెప్తాను. మొహమ్మద్ షరీఫ్, వినండి రవి గారు, రెండు నిమిషాలు వినండి. మీరు గుఫర్ అహ్మద్ ఫారూఖీ పేరు చెప్తాను, ఫారూఖి పేరు చెప్తాను, రిజ్వీ పేరు చెప్తాను, మొహమ్మద్ షరీఫ్ పేరు చెప్తాను. ఎవరో రవి గారు, రవి గారు, రవి గారు అయోధ్య అంశంతో పోల్చడానికి వీల్లేదన్నారు. మీరు ఒక మాట చెప్పండి. ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం పట్టాభి గారు, మీకున్న అభిప్రాయము వేరు రవి గారు. అయోధ్య అంశము ఏకాభిప్రాయం, ఒక మాట పట్టాభి గారు, ఏకాభిప్రాయంతో పరిష్కారం చేసినట్టుగా చేయండి అని చెప్పి ఆయన అంటున్నారు. అయోధ్య అంశంలో ఏకాభిప్రాయంతో జరగలేదనేది మీ అభిప్రాయం అయితే మీ అభిప్రాయాన్ని మీరు ఉంచుకోండి. లెట్ హిమ్ స్పీక్. ఇప్పుడు అయోధ్య ఆ పోలిక వచ్చింది, ఆ పోలికని మీరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు పోల్చిందని మీరు ప్రస్తావించారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. లేకపోతే అయోధ్య అంశాన్ని, అమరావతి అంశాన్ని పోల్చిన చర్చ మనం తీసుకోలేదు కదా ఇక్కడ. ప్లీజ్ పట్టాభి గారు సమర్థించారు. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో వైడర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అయోధ్యలో జరిగిన ప్రక్రియ ఏకాభిప్రాయం ద్వారా జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అయోధ్య మీద చర్చ కాదు కదా సార్. మనం సుప్రీంకోర్టు మరి అదే కదా చెప్పేది. అయోధ్య ఇప్పుడు అయోధ్య మీద చర్చ కాదు కదా. మరి మీరెందుకు ఇప్పుడు కాదు రవి గారు, రవి గారు ఆ ఒక్క వాక్యానికి మీరు పరిమితం కావచ్చు. అయోధ్య అంశం ఏకాభిప్రాయంతో జరగలేదు అనేది మీ భావన. ఏకాభిప్రాయంతో జరిగింది అనేది ఒక 90% మంది భావనగా ఉంటే ఉండుండొచ్చు కదా. కాబట్టి మీ అభిప్రాయాన్ని మీరు ఉంచండి, మీ అభిప్రాయాన్ని మీరు ఉంచుకోండి. అది ఏకాభిప్రాయంతో జరిగింది, అందరి సామరస్యంగా జరిగింది, అట్లానే ఇక్కడ కూడా జరగాలి అని ఆయన అంటున్నారు. లెట్ హిమ్ స్పీక్ అబౌట్. అమరావతికి అయోధ్యకి ఏంటి సంబంధం అనేది మీకు వింటే అర్థం అవుతుంది. పట్టాభి గారు, పట్టాభి గారు, కన్ఫైన్ టు అమరావతి ప్లీజ్. పట్టాభి గారు, పట్టాభి గారు, మీరు 2 నిమిషాలు ఓపిక్ గా వింటే మేమెందుకు పోల్చామో మీకు అర్థం అవుతుంది. మీరు ప్యానెల్ లో ఎవరిని మాట్లాడినవరా? మీరు రవి గారు రవి గారు చంద్రబాబు నాయుడు గారు అయోధ్య అంశాన్ని, అమరావతిని పోల్చడం అనేది సరికాదనేది మీ భావన. దాన్ని మీరు వ్యక్తపరిచారు, దానికి పట్టాభి గారు రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ కానివ్వండి, రియాక్ట్ అయ్యే క్రమంలోనే దాని మీద ఏకాభిప్రాయం లేదనేది మీ నేను చెప్తున్నట్టుగా ఏకాభిప్రాయం లేదు. ఒక సిపిఎం మాత్రమే అయోధ్య అంశంలో రాజకీయ పార్టీ పరంగా కూడా స్పందించింది. మీడియా ఓకే, మీడియా భావన ఇతర రాజకీయ పార్టీల పరంగా చూస్తే ఎక్సెప్ట్ సిపిఎం, మిగతా వాళ్ళందరూ కూడా స్వాగతించిన క్రమం చూసాం మనము. ఓకే, ఒక ఇప్పుడు ఆ చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు సార్. అమరావతి అంశంలో ఏకాభిప్రాయ సాధన ఈ కోణాన్ని వాళ్ళు టచ్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్, అయోధ్య అంశం అనగానే అదేదో ఇక్కడ మతపరమైన అంశాన్ని తీసుకొచ్చారనే కోణాన్ని మరి మీరు తీసుకుంటున్నారేమో నాకు తెలియదు రవి గారు. ప్లీజ్ పట్టాభి గారు ఫిల్ చేయండి. కేవలం అమరావతి అంశాన్ని టచ్ చేస్తూ మాట్లాడండి పట్టాభి గారు ప్లీజ్. ఒకటేనండి, నేను ఇవాళ అయోధ్యని, అమరావతిని మేము ఆ అంశాన్ని మేము ఎందుకు తీసుకొచ్చాం, నేను సమాధానం చెప్పాలి. ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. వాళ్ళు రవి గారు ఒక ప్రశ్న అడిగినప్పుడు మేము ఎందుకని దాన్ని పోలుస్తున్నాం, అక్కడ సామరస్య పూర్వక వాతావరణంలో చక్కగా ఒక మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే విధంగా ఇవాళ అయోధ్య సమస్య పరిష్కారం అయింది. ఇవాళ నేను ఇందాక 4 పేర్లు చదివి వినిపించాను. ఎవరండి? జుఫర్ అహ్మద్ ఫారూఖీనైనా ఈ చైర్మన్ ఆఫ్ ఏపీ సున్నీ వక్ఫ్ బోర్డు. వాసిం రిజ్వీ ఎవరండి? ఏపీ షియా వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
మహమ్మద్ షరీఫ్ అక్కడ ఉన్నటువంటి అంత అత్యంత పేరుగాంచినటువంటి వ్యక్తి ముస్లిం హిందూ కమ్యూనిటీలో, ఇక్బాల్ అన్సారీ ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి, అయోధ్య అంశాలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించి అత్యంత మత సామరస్యపూర్వక వాతావరణంలో మన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఆ విధంగానే ఎలా అయితే మనం చక్కగా అయోధ్య విషయాన్ని పరిష్కరించుకోగలిగామో, అమరావతి విషయంగా కూడా మనం అంతే సామరస్యపూర్వకంగా అన్ని వర్గాల్ని కలుపుకుని పోయి వెళ్లే విధంగా ఈ విషయాన్ని కూడా పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం అయోధ్య విషయంలో ఎటువంటి చొరవ తీసుకుందో, అమరావతి విషయంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అటువంటి చొరవ తీసుకుని దీన్ని కూడా పరిష్కరించాలని మేము ఆ మాట అంటడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు, మీరు దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని వాళ్ళ ఒక ఎజెండాని మేము టేకప్ చేసినట్టు కాదు. ఇక్కడ అయోధ్య ఇస్ ఎ సింబల్ ఆఫ్ రిలీజియస్ హార్మనీ, అది ఇవాళ దాన్ని అర్థం చేసుకోండి మీరు. ఇక రెండోది ఇవాళ సబ్జెక్ట్ లోకి వస్తే మళ్ళీ విజయ్ గారు, ఇవాళ రాజధాని అంశంగా ఇవాళ రామ్ మాధవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యకు సంబంధించిన దాకా నేను మాట్లాడాను. ఇక రెండోది ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాయలసీమ ప్రాంతానికి ఇవాళ రాయలసీమ నుంచి వచ్చిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంత వాసులను కూడా ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారో కూడా భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించి హైకోర్టు విషయంలో వాళ్ళు కూడా చాలా గట్టిగా అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చెప్తా ఉన్నారండి యాక్ట్ లో, ద గవర్నమెంట్ షాల్ ఇనిషియేట్ స్టెప్స్ టు సీక్ రీలొకేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ టు కర్నూల్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద ప్రొసీజర్స్ లేడ్ అండర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటా ఉన్నారు. అంటే ఎవరిని మోసం చేస్తా ఉన్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనేమో నేను జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు నేను పెట్టేశాను, రాయలసీమకు న్యాయం చేసేసానని చెప్తూనే మీరు యాక్ట్ లో మీరు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ లో ఏమని చెప్పారు? షల్ ఇనిషియేట్ స్టెప్స్ యాజ్ పర్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అంటే దీని అర్థం ఏంటండి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఎవరి పరిధిలో ఉన్నటువంటి అంశం? కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదా? పార్లమెంట్ లో రూపొందించినటువంటి ఒక చట్టం కాదా? ఎవరి మోసం చేస్తా ఉన్నారు సార్? రాయలసీమ ప్రాంత వాసులు ఇవాళ పచ్చి మోసం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ డిబేట్ చూస్తున్నటువంటి రాయలసీమ వాసులు కూడా అర్థం చేసుకోవాలి, ఒక రాయలసీమ బిడ్డగా మిమ్మల్ని ఎంత మోసం చేస్తా ఉన్నారో ఇవాళ ఈ ఆర్డినెన్స్ చదివితేనే మనకు అర్థం అవుతుంది. మరి అంత స్పష్టంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వాళ్ళు ఎలా చెప్తారండి? భారతీయ జనతా పార్టీ కూడా రాయలసీమకు సంబంధించి అనేక రకాలుగా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ ఆయన తీసుకొచ్చినట్టు ఆర్డినెన్స్ చూసిన తర్వాత అయినా రీఆర్గనైజేషన్ యాక్ట్ ని కోర్టు చేసిన సందర్భంలో ఇవాళ హైకోర్టు ఒక రాష్ట్రపతి యొక్క నిర్ణయం ద్వారా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ తో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లా డిపార్ట్మెంట్ యొక్క సిఫార్సుతో ప్రెసిడెంట్ వాళ్ళ హైకోర్టుని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అటువంటి మరి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడే ఉన్నటువంటి అంశం కాదా ఇది? మరి ఏ రకంగా కేంద్రానికి సంబంధం లేదని చెప్తారు? అనేక అంశాలు ఉన్నాయి కాదు పట్టాభి గారు, భారతీయ జుడిషియల్ అంశంలో సాధ్యం కాదు కాబట్టి ఆ పదాలను పొందుపరిచారు జాగ్రత్తగా. నేరుగా మేము హైకోర్టులో కర్నూలులో పెట్టేస్తున్నామంటే కుదరదు కదా, సాధ్యం కాదు కదా, అందుకే ఆ మాటలు ఇప్పుడు పెట్టాల్సిందే, పెట్టకుండా ఎట్లా కుదురుతుంది? అవునండి, మరి అది కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశమే కదా, మరి కేంద్రం మాకు సంబంధం లేదని ఎలా అంటారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అంశాలు వాళ్ళతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఒక క్లారిటీతో ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాం. ఓకే రఘురామ్.